వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ రితిక ఈరోజు మేము అటుకుల ఉప్మా చేసుకోబోతున్నాం సో ఇంకెందుకు కలిసాం లెట్స్ మూవ్ టు ఆ వీడియో ఇలా ఒక గిన్నెలో దొడ్డ అటుకులను తీసుకున్నాను వీటిని శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలి అందులో డస్ట్ గిట్ల అన్నీ వెళ్ళిపోతాయి కదా అందుకే రెండుసార్లు కడుక్కున్న తర్వాత ఇగో ఈ విధంగా ఉప్మా అనేది రెడీ అవుతుంది బంగాళదుంప ముక్కలను కూడా నీళ్ళలో నానబెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి అందులో కాస్త ఆయిల్ని వేసుకోవాలి మొదటగా జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిర్చీలు మినపప్పు గుళ్ళు పల్లీలు వేసి ఇలా కలుపుకోవాలి వెల్లుల్లి రెబ్బలను ముక్కలు చేసి వేసుకున్నాను కరివేపాకు రెండు రెబ్బలు కాస్త పచ్చిమిర్చీలు ఇలా మంచిగా వేసుకొని ఉల్లిపాయలు ఆలుగడ్డ పైనుంచి కాస్త ఉప్పు వేసి ఇలా మగ్గనివ్వాలి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం మూత తీసి కొంచెం పసుపు టమాటోలు వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మరొక 2 నిమిషాల తర్వాత ఇలా ఓపెన్ చేసి టమాటాలన్నీ మగ్గిపోయాయి కదా ఇలా బంగాళదుంపలు ఉడికాయో లేదో అని చెక్ చేసుకున్నాం ఇగో ఈ విధంగా బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి కదా ఈ అటుకులను వేసి ఇలా ఈవెన్గా కింది నుంచి పైకి పైనుంచి కిందికి ఈవెన్గా